అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే నైవేద్యాలను ఏం సమర్పించాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి అన్నిటినీ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మనకి ఈ 2021 సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి December 9 గురువారం రోజునైతే వస్తుంది. షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మన జాతకంలో ఉన్న నాగదోషాలు కానీ, సంతాన సమస్యలు కానీ, అలాగే జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మనకి సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంద పురాణంలో చెబుతున్నది. పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామిని పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఇతీ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సులభంగా ఇంటి వద్దే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. అన్ని పండుగలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా ఉదయాన్నే లేచి తలార స్నానం చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసి, అలాగే పూజామందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని, పూజామందిరంలో ఉన్న దేవుడి పటాలను గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని, ఆ తర్వాత మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఎక్కడుంటే అక్కడ పూజ చేసుకోవచ్చు, లేదు సపరేట్గా పెట్టుకునే వాళ్ళైతే సపరేట్గా పెట్టుకునైనా కూడా చేసుకోవచ్చు. సపరేట్గా ఈశాన్యంలో తూర్పున పెట్టుకొని చేసినట్లయితే మంచి ఫలితాలను అయితే మనం పొందగలుగుతాము. ముందుగా అయితే ఈశాన్యంలో ఒక పీట వేసుకొని ఆ పీటపైన పసుపు నీళ్లతో చక్కగా తుడుచుకొని దానిపైన ఎర్రటి బట్టనైతే పరుచుకోవాలి. ఆ ఎర్రటి బట్ట మీద పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉన్నట్లయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురు కలిపి ఉన్న ఫోటో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అది లేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఒక్కడున్న ఫోటో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఈరోజు నాగుల చవితి, నాగుల పంచమి రోజు పూజ చేయలేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు పూజ చేసినా కూడా మనం ఒకే విధమైన ఫలితాన్ని అయితే పొందుతాము. నేనైతే ఇక్కడ మానసాదేవి ఫోటోను అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను పెట్టుకొని ఈ పూజనైతే చూపిస్తున్నాను. అలాగే ఈ ఫోటోలు లేని వాళ్ళైతే ఇంట్లో శివుడి ఫోటో ఉన్నా, అలాగే నారాయణి ఫోటో ఉన్నా కూడా, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడొక దగ్గర చిన్న ఫోటోలో కనిపించినా కూడా మనం ఆ ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు. మనము ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహం లేదు అంటే పసుపు గణపతినైనా తప్పనిసరిగా మనం ఏ పూజలో అయినా పెట్టుకోవాలి. ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు దేవుడి వైపు చూసేలాగా పెట్టుకొని అందులో వినాయకుడి విగ్రహాన్ని లేదంటే పసుపు గణపతి అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దీపపు కుందులను అయితే పెట్టుకోవాలి. మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎప్పుడు పూజ చేయాలనుకున్నా కూడా 7 వత్తులతో ఒక వత్తిగా తయారు చేసి ఒక్కొక్క దాంట్లో ఆ వత్తి అయితే వేసుకోవాలి. అంటే ఒక ప్రమిదలో 7 వత్తుల వత్తి, ఇంకొక ప్రమిదలో 7 వత్తుల వత్తి, రెండు కలిపి 14 వత్తులు. ఇలా సపరేట్గా 7 7 వత్తులను చేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ దీపానికి మనం ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వాడవచ్చు. ఆ తర్వాత ఏకహారతితో దీపాలను వెలిగించి దీపపు కుందులకైతే పసుపు కుంకుమ బొట్లను పెట్టడం మర్చిపోకూడదు. మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసినా కానీ, అలాగే నాగదేవతకు పూజ చేసినా కానీ ఎర్రని అక్షంతలు, ఎర్రని పూలను తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు చలిమిడి, పాలు, వడపప్పు, పానకం, పండ్లు, అరటి పండ్లు ఇవి తప్పనిసరిగా అయితే ఉండేలాగా చూసుకోవాలి. చలిమిడి, పాలు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి రోజున తప్పనిసరిగా నివేదించాలి. ఆ తర్వాత మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు ఒక పువ్వు వేసుకొని కలశానికి కూడా బొట్టు పెట్టుకోవాలి. లేదంటే ఇంట్లో నాగపడిగ వెండిది ఉన్నట్లయితే ఆ నాగపడిగను కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చు. ఇలా మనం పూజా సామాన్ మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఆచమనీయం కోసం ఒక సపరేట్గా గ్లాస్లో వాటర్ని తీసుకొని అందులో ఒక చెంచాను తీసుకొని అందులో 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగి, ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ ఆ ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చెప్పుకొని మన ఎడమ సైడ్ అయితే వదిలేయాలి. తర్వాత ప్రాణాయామం చేసుకున్న తర్వాత సంకల్పాన్ని చెప్పుకొని కూడా దేవుడి దగ్గర వేసుకొని కలశ పూజ చేసుకోవాలి. ఇలా మంత్రాన్ని చదువుకోవడం వల్ల అందులోని వాటర్ అంతా కూడా పవిత్రమైపోతాయి.
ఇప్పుడు ఆ వాటర్ని మన దేవుళ్ళ ఫోటోల పైన, పూజా సామాన్ పైన, మన పైన ఇల్లంతా కూడా చల్లుకోవడం వల్ల అంతా కూడా పవిత్రంగా తయారైపోతుంది. మొదటగా ఏ పూజ చేస్తున్నా కూడా వినాయకుడికి పూజించాలి కాబట్టి వినాయకుడికి మొదటగా ఆహ్వానం చేయాలి. తర్వాత ఆర్క్యపాద్యాలు అంటే తమలపాకులో కలశం చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆగ్యం సమర్పయామి, ఇలా మంత్రాలు అయితే ఉంటాయి కొన్ని, అలా చదువుకుంటూ వదిలేసుకోవాలి. ఒకవేళ మీకు మంత్రాలు రానట్టయితే నార్మల్గా అయినా దేవుడు ఫోటోలు పెట్టి పూలను సమర్పించి దీపారాధన చేసి ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఒకవేళ మీరు మంత్రాలు చదవాలనుకుంటే మనకు గూగుల్లో చాలా వరకు అయితే దొరుకుతాయి. పూజ ఎలా చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ ఎలా చేయాలి అని మనం టైప్ చేస్తే చాలా వరకు అయితే వస్తాయి. వాటిని చదువుకుంటూ పీడిఎఫ్లను చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. ఆర్ఘ్యపాద్యాలలో అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, ఇలా అన్ని పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, వస్త్రం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని కూడా వినాయకుడికి సమర్పించాలి. తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పువ్వులతో చేసుకోవచ్చు, లేదంటే అక్షంతలు వేసుకున్నా కూడా పర్వాలేదు. పసుపు కుంకుమలతోనూ కూడా అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి పూజ రాని వాళ్ళు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడిని పూజించడం వల్ల మనం ఏ పనులు చేసినా కూడా అందులో ఆటంకాలు రాకుండా విజయవంతమైనవి అవుతాయి. అందువలన మనం ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే వేరే దేవుళ్ళకైతే పూజ చేసుకోవాలి. వినాయకుడి అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత మంగళహారతితోని స్వామివారికి మంగళహారతి పాట పాడుకుంటూ మనం మంగళహారతిని సమర్పించాలి. ఇలా మంగళహారతి సమర్పించిన తర్వాత మంగళహారతి చుట్టూ కూడా కలశ చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి స్వామివారికి అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు గణపతికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళైతే కొబ్బరికాయ కూడా కొట్టి కొబ్బరికాయ కూడా సమర్పించవచ్చు, లేదంటే అటుకులు, బెల్లం ఇలాంటివి ఏవైనా కూడా, వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములను కూడా మనం వినాయకుడికి సమర్పించవచ్చు. తర్వాత హారతి కర్పూరంతో హారతి గంట కొడుతూ హారతిని సమర్పించాలి. ఈ హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పుతూ స్వామివారికి అయితే సమర్పించాలి. తర్వాత మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు గణపతికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకును సమర్పించాలి. తమలపాకులో సోంపు తేనె వేసినా కూడా వేసుకోవచ్చు, అవి లేవు అనుకుంటే తమలపాకు సమర్పించవచ్చు. మంత్రపుష్పం చెప్పుకోవాలి. మంత్రపుష్పానికి ఒక పుష్పము, కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి అయితే సమర్పించుకోవాలి. వినాయకుడి పూజ ఇంతటితో పూర్తయిపోయినట్టే ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వినాయకుడికి మొక్కి ఆత్మ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకొని అక్షంతలను వినాయకుడికి అయితే సమర్పించవచ్చు. ఇంతటితో వినాయకుడి పూజ అయిపోతుంది. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా వినాయకుడి విగ్రహాన్నైనా పసుపు గణపతినైనా కుడివైపు కదిపి 3 యథాస్థానంలో పెట్టుకోవాలి. తర్వాత మనం మానసాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆహ్వానించాలి. కొన్ని అక్షంతలు ఇద్దరి దగ్గర వేసి ఆవాహయామి అనుకుంటూ ఇద్దరిని కూడా ఆహ్వానించుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవికి కూడా ఆర్ఘ్యపాద్యాలు అన్నిటిని కూడా సమర్పించాలి. తమలపాకులతో నీళ్లను ఇద్దరికి కూడా చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఇప్పుడు అక్షతం సమర్పయామి అనుకుంటూ ఇద్దరికి అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం, వస్త్రం, పువ్వులు ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి. మానసాదేవి అష్టోత్తర శతనామావళి మీకు దొరికినట్లయితే మానసాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. మనకి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అన్ని చాలా వరకు అయితే ఉంటాయి. అవి కుదరని వాళ్ళైతే నాగస్తుతి, నాగస్తోత్రము, నాగేంద్ర సహస్రనామములు ఏదైనా కూడా మీకు ఏది అవైలబుల్లో ఉంటే మంత్రాలు వాటితో మనం పూజ చేసుకోవచ్చు. ఈ నాగదేవుళ్ళకి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎర్ర అక్షంతలు, ఎర్ర పూలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీకు మానసాదేవికి సంబంధించిన ఏ మంత్రాలు కానీ, నాగేంద్రుడికి సంబంధించిన ఏ మంత్రాలు కానీ దొరకనట్లయితే ఓం నాగరాజాయ నమః అనుకుంటూ కూడా 108 పూజ అయితే చేసుకోవచ్చు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహయామి అనుకుంటూ స్వామివారినైతే పిలవాలి. అలాగే స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు.
సుబ్రహ్మణ్యాష్టకం ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం మనకు ఈజీగా దొరుకుతుంది. లలితా సహస్రనామం బుక్లో కూడా సుబ్రహ్మణ్యాష్టకం అయితే ఈజీగా దొరుకుతుంది. అది మనం చదువుకోవచ్చు, రెండుసార్లు చదువుకోవచ్చు, ఒకవేళ మీకు టైం ఉంటే 7 సార్లు కూడా చదువుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ మంత్రం దొరకనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం, ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్, ఇది కూడా చాలా పవర్ఫుల్. ఈ మంత్రాన్నైనా 108 సార్లు చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పువ్వులైనా ఎర్రక్షంతలైనా సమర్పిస్తే చాలా మంచిది. మనకి ఏ కుజదోషాలున్నా, సంతాన సమస్యలు ఏవి ఉన్నా కూడా తగ్గిపోతాయి. కొందరి జాతకాలలో కుజదోషం ఉంటుంది, కొందరి జాతకాలలో సర్పదోషాలు ఉంటాయి. అలా సర్పదోషాలు ఉండి ఎన్ని హోమాలు పూజలు చేసినా కూడా కలలో పాములు కనిపించినట్లయితే మానసాదేవి ఫోటో, ఇలాంటి ఫోటో సేమ్ మనకు గూగుల్లో అయితే దొరుకుతుంది. ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఫ్రేమ్ లాగా చేసుకొని ప్రతిరోజు కూడా మానసాదేవి అమ్మవారికి పాలని నైవేద్యంగా పెట్టి ఆ పాలను మనం సేవించినట్లయితే మనకి కలలో పాములు కనబడడం తగ్గిపోతుంది. అమ్మవారి కృప మనపైన ఉంటుంది కాబట్టి మనకి ఏ దోషాలు ఉన్నా కూడా అవి మన మీద అయితే పనిచేయవు. అదేవిధంగా జాతకంలో కుజదోషం ఉన్న వాళ్ళైతే ప్రతి మంగళవారం కూడా ఫాస్టింగ్ ఉండడానికైతే చూడాలి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ నాగమ్మకు కానీ అభిషేకం చేసి, ముఖ్యంగా పాలతో అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి చాలా ఇష్టం, అభిషేకం చేసి అలా చేసిన తర్వాత నైవేద్యాన్ని కూడా సమర్పించి ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. అంటే ఒక పూట భోజనం మాత్రమే తీసుకోవాలి. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు మంగళవారం రోజున కందిపప్పు మాత్రం అస్సలు తినకూడదు. అలా ఉన్నట్లయితే మన మీద ఉన్న దోష ప్రభావం అనేది తగ్గుతుంది. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని చూపెట్టాలి. చలిమిడి, పాలు, అరటి పండ్లంటే మానసాదేవికైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా చాలా ఇష్టం. ఆ నైవేద్యాలను తప్పనిసరిగా పెట్టడానికైతే చూడాలి. తర్వాత మంగళహారతి పాట పాడుతూ, లేదంటే ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాలు వచ్చినా, నాగేంద్ర స్వామి మంత్రాలు వచ్చినా చదువుకుంటూ హారతిని, మంగళహారతిని అయితే సమర్పించాలి. మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి అమ్మవారికి చూపెట్టిన తర్వాత మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. తర్వాత హారతి కర్పూరంతో గంట కొడుతూ హారతిని కూడా సమర్పించాలి. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా చూపెట్టి మనం కూడా తీసుకొని ఇల్లంతా కూడా చూపెట్టాలి. మనం ఏం పూజ చేసినా కూడా హారతిని ఇల్లంతా చూపించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల రోజు మనం పూజ చేసిన తర్వాత హారతిని తప్పకుండా ఇంట్లో అయితే చూపెట్టాలి. ఇప్పుడు మానసాదేవికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా తాంబూలం సమర్పయామి అనుకుంటూ తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పం కొన్ని అక్షంతలను తీసుకొని మానసాదేవికి సమర్పించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మంత్రపుష్పాన్ని అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని ఆత్మ ప్రదక్షిణ, అంటే మన చుట్టూ మనము ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిరిగి ఆ అక్షంతలను స్వామివారి పైన అమ్మవారి పైన వేసి పూజలో ఏదైనా తప్పులు చేసుంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరికని, మీకు మీరు దేనికోసమైతే ఈ పూజ చేస్తున్నారో ఆ కోరికని మనస్ఫూర్తిగా అమ్మవారికి స్వామివారికి చెప్పుకోండి. వాళ్ళు తప్పకుండా మీ కోరికనైతే నెరవేరుస్తారు. ఉదయం ఈ పూజ పూర్తయ్యాక మీకు దగ్గరలో ఏవైనా గుడి ఉంటే వెళ్ళొచ్చు. స్కందషష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. వివాహం కాని వాళ్ళైతే ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సంతానం కూడా తొందరగా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం వల్ల రాబోయే తరాల వారికి కూడా సంతాన సమస్యలు ఏవి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. మీ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడులు ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు. ఒకవేళ శివాలయంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటూ ఉంటుంది, అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ అభిషేకంలో మీరు పాల్గొని చేపించినా లేదంటే చేసినా కూడా చాలా మంచిది. అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి వస్త్రాన్ని, అలాగే అరటి పండ్లను, కొబ్బరికాయను, ఆవు పాలను ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం లేనట్లయితే జంట నాగు గుడిలో తప్పనిసరిగా ఉంటుంది.
ఆ జంట నాగుకు పూజ చేయించినా కూడా చాలా మంచిది. ఒకవేళ మనమే జంట నాగుకి పూజ చేయటం అలాగే పుట్టలో పాలు పోయడం చేసేటట్టుంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. చేసుకునే వాళ్ళు మొదటగా విగ్రహాన్ని నీటితో శుభ్రంగా కడిగి తర్వాత పాలతో కూడా కడుక్కొని తర్వాత మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడిగి వేయాలి. తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరించుకొని ఎర్రని పూలు మందార పూలు ఉన్నట్లయితే మందార పూలు సమర్పించి ధూపాన్ని పెట్టి దీపాన్ని పెట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యంలో చలిమిడి ఆవు పాలు సమర్పిస్తే చాలా మంచిది. పాలలో పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ పుట్టకు పూజ చేసే వాళ్ళు ఉన్నట్లయితే మొదటగా పుట్ట పైన నీళ్ళను చల్లాలి. నీళ్ళను చల్లిన తర్వాత ఒక పద్మ ముగ్గు బియ్యపిండితో ఏదైనా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కొన్ని పూలను కూడా వేసుకోవాలి. తర్వాత పుట్టలో పాలను ఒక 5 చోట్లు పోయాలి. ఒకటే దగ్గర అయితే పోయకూడదు, ఒక 5 చోట్ల అయితే పోయాలి. పాలు పోసిన తర్వాత దీపాన్ని పెట్టి ధూపాన్ని చూపెట్టి నైవేద్యంగా చలిమిడి పాలను కూడా మళ్ళీ సమర్పించవచ్చు. కొబ్బరికాయ కొట్టాలనుకునే వారు కొబ్బరికాయ కూడా కొట్టి హారతిని సమర్పించవచ్చు. ఇలా మొత్తం పూజ చేయడం పూర్తయిపోయిన తర్వాత పుట్ట మీద ఉన్న మట్టి బొట్టుని మన నుదుటి మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకు ఏ నాగదోషాలు కుజదోషాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. అలాగే సంతానం లేని వారికి ఆడవాళ్లకు కడుపు పైన పెట్టుకున్నట్లయితే సంతానం కలుగుతుంది. ఇలా మనం ఉదయం ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఎలా ఉండాలంటే మనం నైవేద్యంగా పెట్టిన చల్లిమిడి పాలను మాత్రమే తీసుకోవాలి. ఉదయం మధ్యాహ్నం కూడా ఏమి తినకూడదు. రాత్రి భోజనం చేయవచ్చును. ఒకవేళ మీరు ఉండగలిగితే ఆ రోజు మొత్తం కూడా ఆహారం తీసుకోకుండా ఓన్లీ చల్లిమిడి పాలతో అయితే ఉపవాసం అయితే ఉండొచ్చు. సాయంత్రం వేళ దీపాన్ని పెట్టి ధూపాన్ని చూపెట్టి ఏదైనా నైవేద్యం కూడా చూపెట్టి హారతిని సమర్పించి సాయంత్రం పూజ కూడా చేసుకోవచ్చు. రాత్రి నేలపైన అంటే బెడ్ పైన పడుకోకుండా నేలపైన చాప వేసి పడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉదయం లేచాక మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసుకొని ధూపాన్ని కూడా చూపెట్టి నైవేద్యాన్ని చూపెట్టి హారతిని కూడా చూపించిన తర్వాత ఇప్పుడు మనం మానసాదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుడివైపున కదిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోవాలి. వేరే చోట పెట్టుకునే వాళ్ళైతే పూజ ఎక్కడ చేసుకుంటాం, పూజని ఎక్కడ చేసుకుంటామో మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. ఇంతటితో స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పూజ పూర్తయిపోయినట్టే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.